సో మునుగోడులో దళిత బంధు ఇప్పుడు వద్దు, సర్కారుకు టీఆర్ఎస్ లోకల్ లీడర్ల మొర హుజరాబాద్ లెక్క రివర్స్ అవుతుందని భయం. 1500 మందికి ఇస్తే మిగిలిన నుంచి వ్యతిరేకత వస్తుందని ఆందోళన. ఎన్నిక తర్వాత అందరికి ఇస్తామంటూ దళితులు ఓట్లు పొందే ఎత్తుగడా. ఇప్పుడు కేసీఆర్ తంతెలేవనోడు గిస్తలేవనోడు తంతెలేస్తాడా? ఎన్నికల ముందే ఇయ్యనోడు ఎన్నికలు అయిపోయినాక ఇస్తాడు. ఇక్కడ హుజరాబాద్ లెక్క రివర్స్ అవుతుందని భయం. అసలు హుజరాబాద్ ఏం చేసిండే ప్రతి ఒక్కరికి దళిత బంధు అని చెప్పిండు, అయినా దళితులు ఒట్టుకోవాలి అందరికి ఇస్తాడు కూడా. ఇక్కడ 1500 మందికి ఇస్తాన్న తర్వాత 1500 మందికి ఇస్తాన్న తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా మంట ఉంటుందా? ఉండదా? ఉంటది. సో కాబట్టి స్ట్రాటజికల్ గా ఇప్పుడు దళితులకు ఇయ్యంగానే బీసీల ఓట్లు వన్ సైడ్ వెళ్ళిపోతాయి. ఇంకో మాట చెప్తున్నారు, 20వ తారీఖు రోజు మీటింగ్ వస్తున్నాడు కదా, మునుగోడులో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇచ్చే బాధ్యత నాదే, చేసుకుంటా ఎవడు ఆపుతాడో చూస్తా. ఇంకా దీనికి ఇది కలుపుతాడు, కేంద్ర ప్రభుత్వం ఇయ్యొద్దంటుంది, నరేంద్ర మోడీ ఇయ్యొద్దంటుండి, ఇయ్యొద్దా ఇవన్నీ అంటాడు. చూడండి, దళితుల జీవితాల్లో వెలుగులు రావద్దా, కేసీఆర్ కలర్ కనద్దా అంటే ఏదైతే వైన్స్ లో సిగ్గుండాలి. ఒక ముఖ్యమంత్రి చెప్తాడు వైన్స్ లో 10% రిజర్వేషన్ ఇచ్చినామండి వైన్స్లలో. అయితే దళితుల జీవితాల్లో వెలుగు రావద్దంటే దళితుల జీవితాల్లో చీకట్లు ఎప్పుడు వచ్చినాయా? దళిత ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేసినప్పుడే చీకట్లు వచ్చినాయి. ఇంకా నువ్వు కొత్తగా దళితుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తావు కేసీఆర్? ఇగో నిన్న కేసీఆర్ సభ, ఆ సభలో చూడండి ముఖ్య అతిథులు ఎట్లా వస్తున్నారు. కేసీఆర్ సభకు ముఖ్య అతిథులు ఇగో చూడండి, మంచిగా నీళ్ళ క్యాన్ పెట్టి అందులో పోయిరి, అందులో పోసి ఇటు ఊపి ఇక రాని ఇట్లా పోస్తే ఒడిచిపోతుంది. ఇక బాగా చూడాకో నేను సోల్గాకుంటే టీఆర్ఎస్ పార్టీ సభకు పోయిన వాళ్ళని ఒక తాడు పెట్టి తాడు మీదనే నడువురు అని చెప్పాలి. ఒకసారి ఒక గీత గీసి మీరు కేసీఆర్ సభ విషయం మాట్లాడుతున్నారు కదా, టీఆర్ఎస్ పార్టీ ఎంత దిగజారిందంటే ఆ మధ్యలో అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద దాడి జరుగుతూ ఒక పిల్లాడు చనిపోయిన పోలీస్ కాలనీలో చిన్నారావుపేట సంబంధం. ఆయన అంతిమ యాత్రను కూడా ఎంత జోక్ చేసిరో మనం చూసినాం కదా. ఆ పిల్లని అంతిమ యాత్రకు ఎమ్మెల్యేలు టార్గెట్ ఇచ్చేసి 500 మందిని 1000 మందిని తీసుకురాబోయే అని చెప్పేసి ఒక 5,000-6,000 మందిని జమ చేసి ఒక్కొక్కరికి ఆడోళ్ళకేమో 200 రూపాయలు, మూలకేమో బాటలు. ఇది సావుకు ఇంకా ఈ సన్నాసి ఏం చెప్తాడు మన బాతాల పోషెట్టి, మీరు తెలంగాణ రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తున్నాం సప్పట్లు కొట్టరండి. చచ్చిపోతే 5 లక్షలు ఆరా సన్నాసి, బతికిస్తే కదరా సప్పట్లు కొట్టేది. సావు వస్తే ఏడవాలి, బాధపడాలి, అయ్యో మన మధ్యలో ఉన్న మనిషి పోయిందన్న శోకతప్త హృదయం ఉండాలి. 5 లక్షలు ఇస్తున్నా సప్పట్లు కొట్టరు మీరు అంటాడు సావుకు. ఏమో ఉండే నాకు 4 లక్షల ఎకరాలకు నీళ్లు తెస్తా అంటున్నాడు. యా సిగ్గులేదు. రైట్, ఇప్పుడు దళిత బంధు, నువ్వు దళిత బంధు ఇయ్యి, ఇంకో బంధు ఇయ్యి, చేనేత బంధు, ఇంకే బంధు ఇచ్చినా నిన్ను మునుగోడు జనం ముడ్డితో దేకిస్తారాడా? ఇది తప్పదు. గెలిచాక ఇస్తామంటాడు. సోదరులారా, ఇప్పుడు గెలిచినాక కేసీఆర్ ఇస్తాడా? మీ చేతులకేం జారిపోయినాక వస్తా. అది జాగ్రత్త, మునుగోలు ఉన్న దళితులు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది.